నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండగ కనగానే మన ఇంటి పండగ రైతుల పండగే కాదండి సినిమా కూడా పండగే మరి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్గా ఇచ్చిన మెగా సూపర్ హిట్ సినిమా వినయ విధేయ రామ మరి ఇక్కడ ఉన్నారు రాముడు అలాగే సీత వాళ్ళని పరిచయం చేసుకున్నాం వాళ్ళతో బోర్డు అని కబుర్లు చెప్పుకుందాం హలో అండి నమస్కారం హలో అండి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి చాలా బాగుంది రాముడు సీత కలిసి వచ్చిన అంటే ఆ పాటలోనే ఏంది కదా రామ లవ్ సీత సో అలా అని మాకు తెలిసిపోయింది అండ్ వినయ విధేయ రామ ఎంత చక్కటి పేరు అది అంటే రాముణ్ణి ఒక్కసారి కాదు రామ రామ రామేతి అని చదువుకుంటే రెండు మూడు సార్లు వెయ్యి సార్లు చదువుకున్న ఫలం వస్తుందట మీ పేర్లో కూడా రామున్నారు ఈ సినిమాలో కూడా రామున్నారు అండ్ హౌ డస్ ఇట్ ఫీల్ ఈ టైటిల్ ఈ సినిమా ఎలా అనిపిస్తుంది ముందుగా అందరికి కథ తర్వాత బాగా నచ్చిన అంశం ఏంటంటే సినిమా టైటిల్ మోస్ట్ నిండుగా చాలా చాలా అందరికి ఒక సంతృప్తి ఇచ్చే ఒక టైటిల్ ఇది అలాంటి టైటిల్ మాకు దొరకడం అనేది చాలా దృష్టంగా భావిస్తున్నాం అండ్ సగం కనెక్ట్ మనకి అందరికి వచ్చేది ఆ టైటిల్తోని అండ్ బ్యూటిఫుల్ టైటిల్ ఒక సంక్రాంతి పండగ కూడా ఈ పండగకి ఆ టైటిల్తో రావడం అనేది కూడా ఇంకో మంచి ప్లస్ పాయింట్ మా హౌ ఇట్ ఫీల్ అంటే తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని బాగా వెల్కమ్ చెప్పారు Ever since my first film I think the one thing that I've realized is that our South Indian fans are just something else you know the and I see that with the love they have for, for Charan with even with mahir so it's just and then to be accepted by their fans it's um, it's really overwhelming and um, we're just so happy that uh, that you know we're able to uh, continue to entertain them and keep them happy I think um, that's the aim and I see all all these superstars they're just I think they take it very responsibly. That um, you know, we have these these people who love us so much. So we want to make sure that we don't disappoint them. Mm. So um, yeah, I think for even for me, I mean, that's I keep saying, I'm like. ఇఫ్ దే వాంట్ దెన్ ఐ వాట్ సిట్ మై దే దే హ్యాపీ ది షో సి హౌ మచ్ కేర్ ౌజ్ మేక్స్ చక్కగా వినయత్ పట్టుకున్నారు మళ్ళీ ఎంత అందంగా పట్టుకున్నారు ఎంత బాగుంది తెలుసు అసలు ఇది అందంగా కలర్స్ ఫ్యామిలీ ఎంత అందంగా ఉందంట అసలు ఈ పోస్టర్ సాధారణంగా అబ్బాయిలు ఒంగుతారు అది కూడా ది స్టార్ డోమ్ ఉన్న హీరో ఇలాంటి మెగా పవర్ స్టార్ ఇలా చేస్తారు అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎలా ఒప్పుకున్నారు మీరు అసలు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ సింబాలిక్ పోస్టర్ హౌ అ మ్యాన్ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ హిజ్ విమెన్ ఇన్ ద హౌస్ విమెన్ అవుట్ సైడ్ ప్రస్తుతం మనకి ఇప్పుడు అట్ హాట్ టాపిక్ ఒకటే అవును ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ చూసినా దానికి మంచి ఆన్సర్ ఐ థింక్ ఆల్ బాయ్స్ షుడ్ బి

పండుగలు చేసే పచ్చడి ఇంకా అవి కానీ అందరి ఫస్ట్ అదే అదే ఫైవ్ థర్టీగా అది స్టార్ట్ అవుతుంది మేమందరం బయట సిక్స్ పడతాం కానీ ఇంట్లో ఎంత చక్కగా చేసుకుంటారు మా ఇంట్లో కూడా నాన్నగారు ఫస్ట్ మోస్ట్ ఎంత పర్సన్ మా నాన్నగారే ఉంటారు అందరిని లేపి అవన్నీ ఆ భోగి మేడ దగ్గర కూర్చొని దాని తర్వాత టిఫిన్స్ చేసి అక్కడే టిఫిన్ చేసి దాని తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి హోల్ ఫ్యామిలీ వస్తారు ఆల్మోస్ట్ మా ఇంటికి పక్కన ఎగరేస్తారా అవన్నీ మధ్యాహ్నం కింద స్టార్ట్ అవుతాయి మా కోసం కాకపోయినా ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేర్పించడానికైనా మేము మళ్ళీ పైగా మేడ మీదకి వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తాం ఒక రంగస్థలం లాంటి సినిమా చేసి అలాంటి క్యారెక్టర్ చేసి సౌండ్ ఇంజనీర్ గా చేసి సడన్ గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అలా ఈ సినిమా కంప్లీట్లీ ప్లాన్ చేసాండ్ ప్లాన్ చేసాం ఎలాగంటే రంగస్థలం తర్వాత ఈ సినిమా చేయాలని నేను మాత్రం ఎప్పుడు ప్లాన్ చేయలేదు అనుకోలేదు ఇది కొద్ది సంవత్సరాల క్రితమే ఈ కథ లైన్ విన్నాను అది మా ఇద్దరికి ఉన్న డైరెక్టర్కి మాకు బాయ్పాటి గారు నాకున్న పరిచయంతో ఇమీడియట్గా ఇది సెట్కి వెళ్తుందేమో షూటింగ్స్కి వెళ్తుందేమో అనుకున్నాను కానీ ఆయన ఇంకా కొంచెం టైం ఆయనే అడిగారు ఆయన నేను ఇంకో కొంచెం పని చేసి వస్తాను చరణ్ అన్నారు ఆయనకి మరి మైండ్లో ఎలాంటి విజువల్స్ ఉన్నాయో ఎలాంటి బడ్జెట్స్ ఉన్నాయో ఆ టైంలో అలాంటి బడ్జెట్స్ ఉన్నాయో లేవో మరి ఏం ఉద్దేశించి మాత్రం అన్నారో త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ సినిమా సెట్కి వెళ్ళడం జరిగింది అది రంగస్థలం తర్వాత వెళ్ళడం జరిగింది అండ్ డెఫినెట్గా అలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఐ మీన్ రంగస్థలం లాంటి ఒక క్యారెక్టర్ నుంచి బయటికి రావడం అనేది మేబీ కొంచెం టైం పడ్డదేమో కానీ ఆయనకున్న స్ట్రెంగ్త్ కానీ ఆయనకున్న బలమే ఆయన కన్విక్షన్ ఆయన ఏదైనా అసాధ్యమైంది కూడా సాధ్యమయ్యేలాగా ఆయన నమ్మించగలరు ఆయన సో ఆయన నమ్మకంతో నేను ఈ సినిమా రంగస్థలం తర్వాత నేను ఒప్పుకోవడం జరిగింది అండ్ మీరు అన్నారు ఎవరైనా చేస్తే సీన్ ఒక సినిమా బోయ్ ఎందుకు చిన్నప్పటి నుంచి మంచి పాట్ బాయిలర్ ఫిలిమ్స్ నో లుకింగ్ అప్ టు నైస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆ హీరోస్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్వేస్ నైస్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ ఫైటింగ్ ఫర్ ద సొసైటీ ఆల్ దీస్ అదర్ ఫిలిమ్స్ మేము అందరూ ఇవి చూసే మేము పెరిగాం అలాంటి సినిమాలు మనకి ఈ మధ్య చాలా తక్కువైపోయి రియలిస్టిక్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి క్యారెక్టర్ బేస్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇవి కూడా చూడ్ చూస్తున్నారు జనాలు ఇవి ఎక్కడైనా మర్చిపోయారా లేకపోతే ఇవి నచ్చట్లేదా లేకపోతే వాట్ ఇస్ ఇట్ అనేది నాకు చాలా అర్థం కాల బట్ ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు సొసైటీలో ఉండాలి ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు కన్వెక్షన్ మంచి కన్విన్సింగ్గా వస్తే మేము కూడా చూస్తాం నాకే అనిపిస్తుంది సో నాలాగే చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను సో దాన్ని నీట్గా డిజైన్ చేసి దాన్ని కానీ అన్బిలీవబుల్ సన్నివేశాన్ని బిలీవబుల్గా తీస్తే ఎవరైనా చూస్తారనేది లేదా నాది మరి ఫాల్స్కి లేకుండా దాంట్లో డ్రామా క్రియేట్ చేయడం కానీ డైలాగ్స్ కానీ అవన్నీ చూస్తే బోయపాటి గారు ఎప్పుడు సక్సెస్ఫుల్గానే వెళ్తూ ఉన్నారు అండ్ సంక్రాంతికి మేము స్పెషల్గా వచ్చేటప్పుడు యాక్షన్ యాక్షన్తోస్తే ఎవరు చూడరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంత సక్సెస్ అయిందంటే ఎక్కడో మా లేడీస్ ఆ ఫ్యామిలీలు కూడా ఎక్కడో నచ్చి కనెక్ట్ అయ్యారు అనేది నేను అనుకుంటాను ఖచ్చితంగా అండి అంటే మీరు అన్నట్టు ట్రైలర్ అవి చూడగానే ఒక రియాక్షన్ ఉంటుంది టైటిల్ వింటే ఒకలా ఉంది కానీ వెళ్ళి సినిమా చూస్తే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ అండ్ ఆల్సో యాక్షన్ ఈ యొక్క సంక్రాంతి పండక్కి రావాల్సిన సినిమా అలాగే ఉంది సర్ బికాస్ ఐ థింక్ స్క్రీన్ ప్లే యు నో ఇట్స్ ఎంగేజింగ్ ఎమోషన్ ది యాక్షన్ హ్యాపెన్స్ హీ నోస్ హౌ టు యు నో మేక్ ఇట్ ఎ లైట్ హార్టెడ్ మూమెంట్ ఎస్ వై

సో ఇట్స్ అక్కడ బాగుంది అంటే కామెడీ కూడా ఉంది యాక్షన్ కూడా ఉంది సెంటిమెంట్ బాగా పండిన సినిమా అని చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ అందరూ ఉండడం కలిసి ఉండడం అనేది అన్న వదిన సెంటిమెంట్ అనేది చాలా బాగా మాకు ప్లస్ అయింది స్నేహ లాంటి స్నేహ గారి లాంటి యాక్టర్ ఉండడం ప్రశాంత్ గారి లాంటి బ్రదర్ ఉండడం ఇట్ అ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ అస్ చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎంతో అద్భుతంగా లేనిది కూడా దే కెన్ అండ్ షో యూ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇద్దరితో పనిచేయడం చాలా రోజుల తర్వాత ప్రశాంత్ గారు తెలుగు స్క్రీన్ మీద మళ్ళీ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఆడియన్స్ చాలా బాగా యాక్సెప్ట్ చేశారు అంతేకాకుండా మీ రోజు ట్రాన్స్ఫర్మేషన్ కూడా టాటూస్ అన్నీ కనిపించి ఒక డిఫరెంట్ నో మెగా పవర్ ఇట్ అండి అలా అది ఆయన ఐడియా అండి అది కథ కొద్ది ఏళ్ళ క్రితం చెప్పినప్పుడే హీ షోడ్ మీ రెఫరెన్సెస్ అండ్ ఆన్ ల్యాప్టాప్ నాకు ఇలాగే కావాలి సార్ మీరు దీన్ని మాత్రం మార్చుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ టాటూస్ అన్నీ వేసుకుని బాడీ ఇచ్చారు మళ్ళీ మొన్న కదా దుర్వా చేసాను లేదు లేదు నాకు సెకండ్ హాఫ్ నాకు ఇలాగే కావాలి ఆయన ఆయన గట్టిగా పట్టుపట్టి నాకు అలా డిజైన్ చేయించారు ఆ ట్యాట్లోని మీ అందరికీ తెలిసినట్టు ఆల్రెడీ ఇంట్లో ప్రస్తుతం పండగ కాబట్టి అందరికీ చెప్పేది తందానే 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 అది ఆ పాట అసలు మ్యాసివ్ హిట్ మ్యాసివ్ హిట్ మ్యాసివ్ హిట్ నాకు ఆ పాట ఫస్ట్ టైం కన్నా యాజ్ యు హియర్ ఇట్ ఐ థింక్ ఇట్ గ్రోస్ ఆన్ యు మచ్ బెటర్ అంటే ఆడియో రిలీజ్ నేను చెప్తున్నా అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆడియోస్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ పాట ఇట్స్ బీన్ హమ్మింగ్ త్రూఅవుట్

చాలా మంది గుడ్ డాన్సర్ ఉంటారు బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దట్ లిరిక్ ఆర్ ఆ భావం మొహం మీదకి తీసుకురావడం కొంతసేపు కష్టం ఆ స్టెప్ అయిపోతే చాలు వెళ్ళిపోదు నెక్స్ట్ స్టెప్ కనిపిస్తూ ఉంటుంది బట్ ఈ అమ్మాయి ఆల్వేస్ ఆస్ ద మీనింగ్ ఆఫ్ ద లిరిక్ కానీ అవి అడిగి అది మొహంలోకి తీసుకురావడం కానీ చాలా కష్టపడి అని చాలా ఎంజాయ్ చేస్తుంది డాన్స్ని That's nice. Yeah, yeah, I mean, I enjoy it. It's compliment. my, yeah, it, is, it is a huge compliment coming from him. Mm. Um, but I think, I think yeah, I mean, It's, he makes me a better dancer so, and i think even like Rama love sita i feel it's my biggest song that i've ever done mm -hmm. um, yeah. with the scale Lovely of the song, song the, yeah. it's grand with the steps that Prem master has given us mm. everything it's just I, for me that I, that song's still on loop i just i think the hero of that song loop. is Danegar. Absolutely. danagar 800 plus dancers you know huh. he's just, just colorful colorful yeah. song laga like, uh, onto the you just want to dance. I mean, even in the theater, while you're watching it, you want to stand yeah. up and dance. It's one of those songs, so it's a well, big song. One I of think. the biggest, ah. uh, biggest sets, biggest. I mean, uh, number of dancers. if you see, the the grandest song. Eight hundred dancers. మీరు సినిమా సేపు వాట్ డూ ఎంజాయ్ ద మోస్ట్ అంటే యాక్షన్ పార్ట్ ఇష్టమా డాన్స్ కోసం వెయిట్ చేస్తారా వాట్ ఇస్ ఇట్ దేని కోసం వెయిట్ చేస్తారా ఐ ఐ వెయిట్ ఫర్ సాంగ్స్ అవునా యా సాంగ్స్ హెవీ డ్రామా సీన్స్ అండ్ ఎమోషన్స్ అంత అయిపోయినంత మంచి సాంగ్ వెళ్ళిపోతే బాగుంటుందని థియేటర్ కూర్చుని ఆడియన్స్ కూడా అలా సార్లు అనుకుంటారు చేసే మేము కూడా అలాగే అనుకుంటాం అండ్ దేవీశ్రీ ప్రసాద్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ రంగస్థానంలో ఇచ్చారు వెంటనే ఇది ఇచ్చారు అండ్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ అసలు సంబంధం లేకుండా సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ నో అంటే నా గురించి ఎక్కువ కన్నా ఈ పది నెలల్లో మొన్న రంగస్థలం నేను ఇప్పుడు చూస్తే ఎక్కువ నేను దేవి గురించే మాట్లాడుతూ ఉన్నాను అవునా ఎక్కడైనా నేను దేవి చాలాసార్లు మంచి సరదా ఆయన మ్యూజిక్ చేద్దాం దేవి సీరియస్ లాంటి సినిమాలు అయితే రంగస్థలం లాంటివి కాకుండా మంచి సరదా ఉన్న మ్యూజిక్ చేద్దాం ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి ఒక పెప్పి నంబర్స్కి

ఎవడో సినిమా అండ్ నాయక్ ఇదే టైంలో వచ్చింది ఇట్స్ లక్కీ అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డాడ్తో కూడా లాస్ట్ ఇయర్ సెవెంటీన్ ఇదే సమ్మర్ సో సంక్రాంతి అనేది మా ఫ్యామిలీకి చాలా దగ్గరైన ఒక రిలేషన్షిప్ బాండ్ ఉంది మాకు ఈ సీజన్తో అండ్ దానికి తగ్గట్టు మేము కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాం ఒక సినిమా చేసి సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇది ఆశ మహి కాదు ఆ రిలీజ్ అనేది చాలా సెంటిమెంట్ మాకు కూడుకుని ఉంది ఆ సినిమా ఐ మీన్ ఆ ఫెస్టివల్తో చాలా అప్రిషియేట్ చేసి చూస్తారు అలాంటిది సంక్రాంతికి సినిమా ఆడలేదంటే ఏదో నచ్చలేదు తప్ప కొంచెం బాగున్న సినిమా ఏ సినిమా చూస్తారు సో అది మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి దాన్ని దాన్ని మనం తక్కువ వచ్చిన వేసి మనం ఏదైనా చేయకూడదు అనేది నాది ఇది వాళ్ళకి ఇంకా ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాం దట్స్ నైస్ అండ్ మాకు బెస్ట్ ఏం నచ్చింది చెప్పనా చెప్పున్నాం మాకు ఆడియో రిలీజ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మేము చూసి ఆయన డాన్సులు చేసి పెరిగాం సో ఆయన రామ్ కోని డైలాగ్ అని మీ డైలాగ్ చెప్పారే దట్స్ విస్ అమేజింగ్ చాలా చాలా బాగా అనిపించింది మాకు ఏది ఆయన ఈ డైలాగ్ విన్నప్పుడు బోయపాటి గారిని పిలిచి ఏం బోయపాటి నాకు నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతావు ఈ డైలాగ్ సరే అని ఇప్పుడు చెప్పేసాడు అది అంటే సార్ అదేంటి సార్ అనుకోలేదంటే చాలా బాగుంది అన్నారు ఐ థింక్ హిజ్ ఫేవరెట్ డైలాగ్ దాట్ కదా మార్నింగ్ సీన్లో వచ్చేది అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు చేసేటప్పుడు అసలు టోటల్గా ఏంటి బోయపాటి గారు ఇంటి పేరు చెప్పడం ఏంటి అదేంటి అన్నాను కానీ తీసే విధానం కానీ దానికి ముందు సీను దాని వెనకాల సీను ఆయన రాసిన విధానం ఉంటే ఇది పెద్ద నాకు ఇబ్బందిగా అనిపించలేదు లేకపోతే నేను కన్విన్స్ అవ్వకపోతే మన ఇంటి పేరు అలా తీసుకుని అలా చెప్పడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా దాన్ని ప్యాక్అప్ ప్యాక్ ప్యాక్ చేశారు అటు ఇటు దాని ఆ సిచ్యువేషన్ కూడా ఓకే చెప్పినా ఫర్లేదు కన్వెక్షన్తో చెప్పేద్దాం ఆయన ఒకసారి రాసుకున్నప్పుడు ఆయనకి ఎలా కావాలో అలా మనం చెప్తాం అని దూరలో వెళ్ళిపోయాం లక్కీగా అది చాలా మందికి బాగా ఎక్కేసింది అండ్ చాలా మంది అదని రిపీట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ అజర్బైజాన్ ఎస్ అజర్బైజాన్ లో షూటింగ్ అన్నది చాలా థాంక్స్ అని కూడా చెప్పారు ఆడియో రిలీజ్ లో దాంట్లో అండ్ అక్కడ చూసాం కూడా మేము సినిమాలో ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ లో చేసినట్టు అనిపిస్తుంది అక్కడ ఆల్మోస్ట్ మార్నింగ్ చాలా బాగున్నాయండి కానీ అక్కడ బాగున్నాయి కదా నైస్ లొకేషన్ ఇట్ వాస్ క్వైట్ ఫార్ ఫార్ ట్రావెల్ బాకు అజర్బైజాన్ బాకు నుంచి 3 అవర్స్ అప్ ది హిల్ అండ్ మార్నింగ్స్ ఒక సెవెన్ డిగ్రీస్ ఉండేది ప్యాకప్ టైంకి ట్యూస్టు గో లైక్ ఫోర్ డిగ్రీస్ త్రీ డిగ్రీస్ బట్ అందరు ఎంతమంది క్రూ కష్టపడి పనిచేస్తూ ఉంటే మనకి ఎక్కడి నుంచో ఒక జోష్ వస్తాయి మనం ఇంకెంత చేయాలని వాళ్ళందరూ ఆ టెంపరేచర్స్లో లైట్స్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే నిజంగా హ్యాట్స్ టు ద హోల్ టీమ్ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంటు అంతమంది ఫైటర్స్ ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫైటర్స్ రియల్ హార్డ్ వర్క్ ద టీమ్ డే నేను చేసింది ఒక చిన్న ఇదే కానీ వాళ్ళు పడ్డ కష్టం మేము రాకముందు మార్నింగ్ ఫైవ్ నుంచి వాళ్ళు ఉంటారు మా సిక్స్ థర్టీ షార్ట్కి సెవెన్ ఓ క్లాక్ షార్ట్కి మేము వెళ్ళిపోయిన తర్వాత త్రీ డిగ్రీస్కి ప్యాకప్ అవుద్ది దాని నుంచి అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు వచ్చేవారు నిజంగా నాకు బాధ వేసేది సో బాధ చూస్తుంటే వాళ్ళు పడిన కష్టం మాది నథింగ్

అంటే పెద్ద యాక్టర్స్ లైక్ వివేక్ ఓబ్రాయ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇందులో సో హౌస్ ఇట్ ఆయనతో పని చేయడం వివేక్ ఇస్ అఫిక్ యాక్టర్ హీస్ ప్రూవెన్ ఆయన కంపెనీ ఇవన్నీ చూసాం అండ్ హేమ్ కమింగ్ అండ్ డూయింగ్ బ్యూటిఫుల్ రోల్ ఫర్ అస్ వ్యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ చాలా మంచి వ్యక్తి అండ్ గ్రేట్ పర్ఫార్మర్ అంతా ఐస్తోనే చాలా చాలా కన్వే చేస్తారు ఆయన వెరీ ఇంటెన్స్ యాక్టర్ That's nice. Yeah, very happy to work with him. So finally, how is it? Until he whole experience, ila family and ila Amazing. I think um, all credit to Boyapati. So he's um, he's truly the captain of this ship. You know, he'll he'll really motivate you. At the end of every day, after pa once pack up is announced, he will thank the entire team. He gives one speech every day, thanking his entire unit, all the artists, all the technicians, and it's so motivating because you want to come back to work the next day. Mm. So I think he really does know how to, um, you know, create the right atmosphere keep the on unit set and keep right. the unit yeah. together. Yeah. Mm. And his films are usually family entertainers, so he keeps that family atmosphere throughout. You know, everyone will sit together. It's not like everyone's separate. Everyone's together throughout. Um, you know, between shots, between, uh, you know, during breaks. So I think um, he's really put his heart and soul into it.

అండ్ పండుగ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ కూడా మీతో మాట్లాడాలి చెప్పాలని ఇదే విషయాలు కంగ్రాచులేషన్స్ చెప్పాలని ఉండి ఉంటుంది సో వాళ్ళకి మీరు ఒకసారి విషెస్ చెప్తే బాగుంటుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఆల్సో ఐ హోప్ నైన్టీన్ మరింత సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఇయర్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సంక్రాంతి

పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి